డోరమాన్ డోరమాన్ ఏమైంది నోబిత? డోరమాన్ నా స్వామి వివేకానంద గురించి చెప్పవా? అలాగే నోబిత చెప్తాను. ఒక బాలుడు కలకత్తా నగర వీధుల్లో నడుస్తూ వెళ్తున్నాడు. హఠాత్తుగా ఒక గుర్రం బండి రోడ్లోకి వచ్చింది. అది ఫాస్ట్గా వెళ్తుంది. అందులో ఒక ఆవిడ ఉంది. ఆవిడ చాలా భయపడుతుంది. తను గట్టిగా పట్టుకొని కూర్చొని ఉంది. పడిపోకుండా ఉండడానికి ట్రై చేస్తుంది. ఆవిడకి హెల్ప్ చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఇదంతా ఒక పిల్లవాడు చూస్తూ ఉన్నాడు. అతను ఆ గుర్రం దగ్గరికి రాగానే ఆ గుర్రంతో పాటు పరిగెత్తి గుర్రాన్ని ఎక్కి దాన్ని టోటల్గా కంట్రోల్లోకి తెచ్చుకుని ఆపాడు. దాంతో ఆ మహిళ తనకి థ్యాంక్స్ చెప్తూ ఎంతగానో మెచ్చుకునింది. ఇది అతను ఎవరో తెలుసా నాకు? నీకు ఎవరైతే డోరమాన్? అయ్యో నోబిత, మన కథలో హీరో ఆయనే స్వామి వివేకానంద. అవునా డోరమాన్? నాకు తెలియలే. సరే చెప్పు, ఇంకా పూర్తిగా. అతని పేరు నరేందర్. అందరూ తన్ని నరేష్ అని పిలుస్తారు. ఆయనే మన స్వామి వివేకానంద. ఈయన జనవరి 12 1863 పుట్టారు. ఈయన బర్త్డేగా నేషనల్ యూత్ డే జరుపుకుంటారు. ఈయన ఫాదర్ పేరు వచ్చేసంటే విశ్వానంద్ దాత. మదర్ పేరు వచ్చేసంటే భువనేశ్వరి దేవి. ఫాదర్ ఒక లాయర్. అందరూ రెస్పెక్ట్ ఇస్తారు ఆయనకి. మదర్ వచ్చేసామంటే హౌస్ వైఫ్. బిహేవియర్లో కానీ లుక్లో కానీ చూడటానికి రాయిలా ఉంటుంది. నరేష్ బాగా అల్లరి చేసావు నవ్విత. అచ్చం నీలాగే పాప దేవి గారు అల్లరి తట్టుకోలేక ఇద్దరు కూలి మనుషుల్ని పెట్టుకొని నరేష్ బట్ట చూసుకునేది. కానీ ఎలా కూడా మన నరేష్ తప్పించుకునేవాడు. దాంతో ఏం చేయాలో అర్థం కాక దేవి గారు ఉంటే 2 మార్గాలు కనుక్కున్నారు చివరికి. అవి ఏంటంటే, ఒకటి వచ్చేసామంటే తను పట్టుకొని చెన్నెలతో తన తల మీద పోస్తూ శివ శివ అంటే చాలు అల్లరి పోతుంది. అండ్ ఇంకోటి వచ్చేసామంటే ఇలా నరేష్ ఇలా చేస్తే శివుడు నిన్ను కైలాసానికి రానీడు అంటే చాలు అల్లరిని అప్పటికి ఆపేసేవాడు. ఏమి తోచక ఉంటే ఈ మార్గాలు ప్రయోగించేది. మన బాల నరేష్ తన తల్లి వద్ద ఎన్నో కథలు విన్నాడు మరియు చెప్పించుకున్నాడు. అందులో మహాభారతం రామాయణం అంటే బాగా ఇష్టం. బట్ రాముడు క్యారెక్టర్ అంటే చాలా చాలా ఇష్టం. ఒకసారి అయితే మట్టి ద్వారా సీతారాముల బొమ్మలు తయారు చేసి పూలతో డెకరేట్ చేసి పూజ చేసేవాడు. ఒకసారి కొంతమంది అంటూ ఉంటే విన్నాడంట, హనుమంతుడు అరటి తోటలో అరిపండ్లు తింటూ రామనామం జపిస్తూ తిరుగుతున్నాడంట. ఇంకంతే, మన నరేష్ రోజు అరటి తోటకి వెళ్ళి హనుమంతుడి కోసం వెతికేవాడంట. కానీ నిరాశతో తిరిగి వచ్చేసేవాడంట. నరేష్కి మెడిటేషన్ అంటే చాలా ఇష్టం. ఫ్రెండ్స్తో పాటు మెడిటేషన్ చేస్తూ ఉండేవాడు. వాళ్ళందరూ 5 or 10 minutes లేచేవారైతే మన నరేష్ మాత్రం గంట కొద్ది చేసేవారు. అందులో ఒక ఆనందం ఉంటుందని ఎవరిని పట్టించుకునేవాడు కాదు. అలా మెడిటేషన్ చేశాడు. ఒకసారి అయితే మెడిటేషన్ చేస్తున్నప్పుడు పాము వచ్చింది. అందరూ లేచి పరిగిస్తూ ఉన్నారు. మన నరేష్ మాత్రం మెడిటేషన్ చేస్తూనే ఉన్నాడు. అందరూ నరేష్ పామురా వచ్చేరా అని పిలుస్తూ గట్టిగా అరుస్తూ ఉంటే నరేష్ మాత్రం మెడిటేషన్ చేస్తూనే ఉన్నాడు. అప్పటికే వాళ్ళ పేరెంట్స్ నైబర్స్ అందరూ వచ్చేసారు. అయినా పట్టించుకోకుండా మెడిటేషన్ చేస్తూనే ఉన్నాడు. కాసేపటికి ఆ పాము అతను చూసి నరేష్ని చూసి బొమ్మ అనుకొని వెళ్ళిపోయింది. అప్పుడు నరేష్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి, ఏంట్రా నేను పాము అని అరుస్తున్నా వినిపించకుండా మెడిటేషన్ చేస్తున్నావు వినిపించలేదా అని. అప్పుడు అన్నాడు, పామ ఎప్పుడు వచ్చింది నాన్నగారు అన్నాడు. అంటే ఇంకా అక్కడ ఉండే వాళ్ళందరూ ముక్కు మీద వెళ్ళేసుకున్నారు. అంతలా మెడిటేషన్ చేసేవాడు అన్నమాట మన నరేష్. మన నరేష్ సాధువులు, భిక్షగాళ్ళు, హరిదాసులు అంటే చాలా ఇష్టం. వాళ్ళు పాటలు పాడుకుంటూ వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్తుంటే వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాడు. చేది కను దొరికింది, ఇంట్లో ఏది కనబడితే అది. ఒకసారి అయితే వాళ్ళమ్మ కట్టుకున్న పట్టు చీరని ఇచ్చేశాడు బలవంతంగా ఇట్టి మరి. దాంతో ఇంకేం చేసేది లేక నరేష్ని రూమ్లో లాక్ చేసి తాను వాళ్ళ దగ్గర పెట్టుకుంటే అటుగా కిటికీలో నుంచి చూస్తూ ఉండగా ఒక సాధువు పాట పాడుకుంటూ వెళుతున్నాడు. అతన్ని పిలిచి వాళ్ళ నాన్నగారి ఒక 2 కోట్లు అట్టే ఇచ్చేశాడు. అంత ఇష్టం అన్నమాట సాధువులు
ఒకసారి అయితే వాళ్ళ అమ్మతో, అమ్మ నేను పెద్ద అయ్యాక సన్యాసిని అవుతాను అని చెప్పేవాడమంట. నవ్విత, మన ఇందాక చెప్పుకున్నాం కదా, మన నరేష్ వాళ్ళ నాన్నగారు లాయర్ అని. వాళ్ళ నాన్నగారి దగ్గరికి చాలామంది వచ్చేవారు. అప్పట్లో కులం అనేది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు వచ్చినప్పుడు స్మోక్ చేయడానికి ఒక రూమ్ ఉండేది. అందులో అప్పుడు వాళ్ళకి హుక్కు అంటారు. ఇప్పుడు మనం సిగరెట్ అంటాం కదా, దాన్ని అప్పట్లో హుక్కు, హుక్లో పిలిచేవారు అన్నమాట. సో కులాన్ని బట్టి అంటే బ్రాహ్మణులకు, శ్రాద్ధులకు, ముస్లింస్లకు, వైశాఖులకు అలా అన్నమాట సపరేట్గా హుక్కులు ఉండేవి. బట్ మా నరేష్కి ఒక డౌట్ ఉండేది. అదేంటంటే అప్పట్లో ఒకరికి ఒకరు తాకినా మరియు తాగిన కులాలు కులం పోతుంది అని చెప్పేవారు. అది మన నరేష్కి ఆ కులం ఎలా పోతుంది అనే డౌట్. సో ఒకరోజు కూర్చొని ఆ హుక్కులని ఒక చోట పెట్టుకొని తన ముందు కలిపి తాగేవాడు. అంటే రెండు కలిపి, ఎగ్జాంపుల్గా బ్రాహ్మణులది మరియు ముస్లింస్ది కలిపి అట్టా అన్నీ తాగుతుండగా ఏం కాలేదు మన నరేష్కి. అయినా సరే తాగుతున్నప్పుడు, సో అప్పుడు వాళ్ళ నాన్న వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నారో వేరేంత లేవు, నీకు హుక్కులు అవసరమా అని. అప్పుడు మన నరేష్ ఏం సమాధానించాడు తెలుసా? నవ్విత, ఏమనిచ్చాడంటే, నాన్నగారు ఈ హుక్కులు కదా ఒకరికొకరి కులాలు తాగిన ఈ కులం నశిస్తుంది అని చెప్పారు. కానీ నేను తాకాను, నాకు ఏం కాలేదు, కులం ఎలా నశిస్తుంది నానా అని అనగానే వాళ్ళ నాన్నగారు ఉండి మనసులో వేలుడంత లేవు నీకు ఎన్ని తెలివితేటలా మరియు ఇంకా చాలా అనుకున్నాడు. ప్రౌడ్గా ఫీల్ అయ్యాడు వాళ్ళ నాన్నగారు. అప్పుడు నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెనక్కి తిరిగి, అంటే నవ్వు బయటికి రాకుండా వాళ్ళ అబ్బాయికి కనిపించకుండా. నవ్విత, మనం కులం అనేది మనం పెట్టుకునేది, అది మనుషుల్ని వేరుగా చేయడానికి. అది అప్పట్లో, కానీ అది తప్పు నవ్విత. ఇప్పుడు మనుషులు అనేది ఒక్కరిగానే ఉండాల, అందరు కలిసి ఉండాల. కులం అనేది పట్టించుకోకూడదు అసలు. కులం అనేది మర్చిపోవాలి నవ్విత, అలా చేయి నవ్విత. అలాగే హనుమాన్, నేను కులం అనేది పట్టించుకోకుండా అందరితో స్నేహంగా ఉంటాను. అలాగే నవ్విత, నువ్వు కులం అనేది పట్టించుకోకుండా ఉండు. అలాగే ఫ్రెండ్స్, మీరు కూడా కులం అనేది పట్టించుకోకుండా ఉండండి, అందరితో కలిసి ఉండండి. నాకైతే కులం మీనింగ్ తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి, తెలుసుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ మోర్.